ప్రపంచానికి నీతులు సూక్తులు చెప్పమంటే మీడియా గురించి, మీడియా స్వేచ్ఛ గురించి అమెరికా మీడియా అబ్బో సినిమాలు చెప్తూ ఉంటుంది. విచిత్రం ఏంటంటే అమెరికాకి ఏకంగా అధ్యక్షుడిగా ట్రంప్ అధికారంలో ఉండగానే అక్కడ ఉన్నటువంటి పోల్స్ ప్రీపోల్ సర్వేల ప్రకారం ట్రంప్ పని అయిపోయింది బైడెన్ అని తెలియగానే కావాలని ట్రంప్ మీద నిషేధం విధించినటువంటిది మీడియా వాళ్ళు కాదు, మీడియాలో సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, అప్పటి నుంచి నిషేధం, శాశ్వత నిషేధం. అందులో తాత్కాలిక ఎవడు కంప్లైంట్ చేయాలి వాళ్ళ కాళ్ళే స్వచ్ఛంద నిషేధం విధించారు. ఇప్పుడు ఆ తర్వాత దానికి కోపం వచ్చినటువంటి ట్రంప్ తను సొంతగా ట్రూత్ అనేది పెట్టుకున్నాడు. సరే ఈలోపు అధ్యక్షుడిగా మారిపోయాడు, దాంతో వీళ్ళని ఏం చేయలేకపోయారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ట్రంప్ మీద తాము విధించిన నిషేధాన్ని తామే తీసేశారు. ఇప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ రిస్ట్రిక్షన్స్ డొనాల్డ్ ట్రంప్ అకౌంట్స్ మీద రిమూవ్ చేశారు. అంటే అధికారంలోకి రాబోతున్నాడు ట్రంప్ అనగానే రిస్ట్రిక్షన్స్ ఎత్తేశారు. మరి ట్రంప్ అధికారంలోకి వచ్చాక వీళ్ళకి ఎట్లాంటిది అంటే చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా నిర్ణయాలు తీసుకునేటువంటి దాన్ని ఆపుతారా, అదే దాని మీద ఏదైనా చర్యలు తీసుకుంటారా, లేకపోతే మనది మనకు వచ్చేసింది కదా అని సర్దుకుంటారా చూడాలి.